ఆ దేవుడిని అలాంటి దుర్మార్గులు పార్టీ అనుకున్నాను, కానీ మంచోళ్ళ పక్షాన్ని నిలబడతాడని ఈరోజే నాకు క్లియర్గా అర్థమైంది. ఆ రాధిక చచ్చినా ఇంటి కోడలు కాకూడదు దేవుడా అని మొక్కుకున్నాను, కానీ తీసుకొచ్చి పడేశాడు. ఇక నుంచి ఆ రాధిక పాత కక్షలన్నీ మనసులో పెట్టుకుని నాతో చెడుగుడు ఆడేసుకుంటది, నన్ను ఫుట్బాల్ ఆడేస్తుంది. ఎంత పని చేసావు దేవుడా. ఎకరం పొలం కొని 10 ఎకరాల పురుగు మందు కొట్టినట్టు ఈ అమ్మాయి ఏంటి, నాకన్నా ఎక్కువ ప్రశ్నలు తిరుగుతుంది. అమ్మా సగలా ఏంటమ్మా ఈ టైంలో వాకింగ్ చేస్తున్నావు? నా కోపం నీకు వాకింగ్ లా కనిపిస్తుందా? వాకింగ్ లా కనిపిస్తుందా? కోపంతో రగిలిపోతున్నాను, పోనీకి మళ్ళీ జోకులేసావంటే చంపేస్తాను. అమ్మా సగలా శాంతం శాంతం, ఆవేశపడితే బీపీ వస్తుంది, అదే మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుద్ది. అందుకని నీ కోపానికి కారణం ఏంటో చెప్పు, పరిష్కారం ఆలోచిద్దామమ్మా. రాధిక. ఏంటి ఏమైంది, నీతో ఏమైనా గొడవ పడిందా? నీ సంగతి చూస్తాను అని వార్నింగ్ ఏమైనా ఇచ్చిందా? సింహం లాంటి సకలతో పెట్టుకునే సీన్ దానికి లేదు. మరి ఇంకేంటమ్మా ప్రాబ్లం? రాధిక ఇంట్లో కోడలిగా అడుగు పెట్టడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, అది నా కళ్ళ ముందు తిరుగుతూ ఉండడాన్ని నేను సహించలేకపోతున్నాను, నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. దాన్ని ఎంత త్వరగా తరిమేస్తే నేను అంత ప్రశాంతంగా ఉంటాను, కానీ దాన్ని ఎలా తరమాలో అర్థం కావట్లేదు. చూడమ్మా, ముచ్చాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారి దగ్గర నుంచి ఈ మధ్య వచ్చిన బాహుబలి సినిమాలో రాణా గారి వరకు మనలాంటి ఆదర్శ విలన్ అందరికీ ఓ మాట చెప్పారమ్మా, కత్తి మనదవ్వాలి కానీ చెయ్యి మనదవ్వకూడదు. శత్రు పీడ మనకు వదిలిపోవాలి కానీ మన చేతికి మట్టి అంటకూడదు. అంటే రాధికకి మనం పాత శత్రువులం, ఈ మధ్య ఒక కొత్త శత్రువు వచ్చింది. ఈ సంగతి ఆవిడికి చెప్పామే అనుకో, మన పేరు బయటికి రాకుండా ఆవిడే చూసుకుంటుంది. రాధికకి కొత్త శత్రువా? ఎవరు? కాంచనవల్లి. డన్. హలో కాంచనవల్లి వదినాయ్, నువ్వు ఇక్కడికి వచ్చి అంత గొడవ చేసి వెళ్ళినా సరే ఇక్కడ జరగాల్సిన పనులన్నీ హ్యాపీగా జరిగిపోతున్నాయి. ఏం చేస్తావో ఎలా పెట్రోల్ పోస్తావో చూసుకో మరి. నేను మళ్ళీ చేస్తాను. ఏంటి హడావుడి, అమ్మ ఏం చేస్తుంది? మా. ఏం నాన్నా? ఒకసారి వెళ్ళారా? ఇప్పుడే వస్తాను, వెళ్ళి రండి. ఏంటి నాన్నా ఏమైంది? ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టు అంతమంది ఉన్నారేంటమ్మా? అవునన్నా, ఇంచుమించుగా ఫంక్షన్ జరుగుతోంది. ఫంక్షనా? నాకు తెలియకుండా మన ఇంట్లో ఫంక్షన్ ఏంటమ్మా? పూజారి గారితో మాట్లాడితే ఒక విషయం చెప్పారు. ఏమని? ఎలాగో హడావిడిగా తాళి కట్టించారు, అది ఒక రకంగా శాస్త్ర విరుద్ధం, అందుకని శాస్త్రయుక్తంగా సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన తంతులన్నీ జరిపిద్దామని చెప్పారు, అందుకే ఈ ఏర్పాట్లు. ఏమైంది నానా? ఇంకా ఏమైందని అడుగుతావేంటమ్మా? నీ కొడుకు మనసు నీకు అర్థం కావట్లేదా? మండిపోను అందరూ బాధపడుతుంటే నా కారణంగా ఎవరి ప్రాణాలు పోకూడదని
తప్పక మరో దారి లేక మనసు చంపుకుని రాధిక మెళ్ళో తాళి కట్టాను. అయిష్టంగా ఒక అమ్మాయి మెళ్ళో తాళి కట్టానే అని నాలో నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. ఒక అమ్మాయి జీవితం నాశనం చేశానే అని నరకం అనుభవిస్తున్నానమ్మా. నేను ఎలా ఉన్నానో, నా మైండ్ ఎలాంటి కండిషన్లో ఉందో నాకే అర్థం కావట్లేదు. అలాంటప్పుడు ఇలాంటి తంతు నాతో చేయించి నన్ను ఇంకా ఇంకా బాధ పెట్టకమ్మా. దయచేసి వీటన్నిటిని ఇప్పుడు ఆపించే ప్లీజ్. కార్తీక్, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? ఇంటి నిండా బంధువులు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. రాధిక వాళ్ళ అమ్మ, అన్నయ్య కూడా వచ్చారు. వాళ్ళమ్మాయి పెళ్లికి సంబంధించి తంతులన్నీ జరుగుతున్నాయని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఉన్న పళ్ళంగా దీన్ని ఆపించేస్తే తను బాధపడతారు. అంతేకాదు, రాధిక మెళ్ళు నువ్వు మొక్కుబడిగా తాళి కట్టిపడేసావే తప్ప నువ్వు మనస్సాక్షిగా భార్య స్థానం ఇవ్వలేదని నిన్ను అపార్థం చేసుకుంటారు. మా, నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు తప్ప నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నాన్నా, రాధికకి గొప్ప జీవితాన్ని ఇచ్చిన దేవుళ్ళా చూస్తున్నారందరూ నిన్ను. దయచేసి వాళ్ళ ముందు నువ్వు దోషిగా నిలబడకు. స్వార్థం కోసం తాళి కట్టిన మోసగాడివని అందరూ నిన్నంటుంటే ఆ బాధని నేను తట్టుకోలేను నాన్నా. అది కాదమ్మా. కార్తీక్, ఒక్కసారి ఒక్కసారి రాధిక వైపు నుంచి కూడా ఆలోచించరా? మంచో చెడో ఆ దైవ నిర్ణయం ప్రకారం మీ పెళ్లి జరిగిందనే అనుకుంటున్నాను. తన మెళ్ళో పడింది తాళి కాదు, ఉరితాడు అని తెలిస్తే తను తట్టుకోగలదా? అయిష్టంగా తాళి కట్టి తన గొంతు కోసామని తెలిస్తే తను బ్రతకగలదా? అసలుకే చావు చివరిదాకా వెళ్ళొచ్చిందిరా. మరొకసారి తనని అలాంటి పరిస్థితిలో పడేయకు. రాధికకు జరగరందేదైనా జరిగితే దానికి నువ్వే కారణం అనే బాధ, బాధ కన్నా పశ్చాత్తాపం నిన్ను జీవితాంతం వెంటాడతాయి. నాన్నా, పల్లవి కారణంగా ఇప్పటికే నీ మనసు ఎంత నరకం అనుభవించిందో నాకు తెలుసు. మళ్ళీ అలాంటి నరకంలోకి నువ్వు పడద్దు నాన్నా. ఈ అమ్మ బాధను అర్థం చేసుకో. నీకు దండం పెడతాన్రా. అమ్మ ప్లీజ్. నా మాట విన్నానా? మనసుని ప్రశాంతం చేసుకుని రాధికతో కలిసి అన్ని పెళ్లి తంతులు జరిపించు. సరేనా? రాధిక, అక్కడే ఆగిపోయావేమ్మా, రా లోపలికి రా. ఓ, పూజకి రెడీ అవ్వడానికి వచ్చావా? సరే సరే, త్వరగా రెడీ అవ్వు, టైం అవుతోంది. నాన్న కార్తీక్.
రోజు నా కూతుర్ని నా కళ్ళ ముందే నా ఇంట్లోంచి తీసుకెళ్లాడు వాడు. నా కూతురి ప్రాణాలు తీసి నా కడుపు కోత పెట్టాడు వాడు. ఆ పశ్చాత్తాపం గాని బాధ గాని లేకుండా మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంకొక అమ్మాయితో కొలకడానికి రెడీ అయిపోయాడు. నా కూతుర్ని చంపిన ఆ హంతకుడు కార్తీక్ కృష్ణని, వాడి కుటుంబాన్ని అవమానంతో మానసికంగా చచ్చిపోయేలా చేస్తాను. దానికి ఇదొక్కటే మార్గం. వాళ్ళకి మెయిల్ సెండ్ చేయమని చెప్పాను కదా, ఇంకా చేయలేదేంటి? వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న మీడియా మొత్తం 10 నిమిషాల్లో కార్తీక్ కృష్ణ ఇంటి ముందు ఉండాలి. ఏమైంది మేడం? ఆ కార్తీక్ కృష్ణ గాడిని, వాడి కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి లాగబోతున్నాను. ఈ రోజు నుంచి వాడు, వాడి కుటుంబం ఇల్లు దాటి బయటికి రావాలంటేనే సిగ్గుతో అవమానంతో చచ్చిపోయేలా చేయబోతున్నాను. నా కూతురి చావుకి బదులు తీర్చుకోబోతున్నాను. నేనిప్పుడు ఆ కార్తీక్ గాడి ఇంటికి వెళ్లేలోపు మీడియా అంతా అక్కడ ఉండాలి. అర్థమైందా? ఓకే ఓకే మేడం. డూ ఇట్ ఫాస్ట్. ఓకే మేడం. ఒరే కార్తీక్, కొత్తగా పెళ్ళైందని మురిసిపోతున్నావు కదూ, నేను నీకు కన్నీళ్ళని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. రెడీగా ఉండరా? థ్యాంక్ యూ. నీకు విషయం తెలుసా, నిన్ను చూస్తుంటే అచ్చమ్మ పల్లవి అక్కను చూసినట్టే ఉంది. అవునక్క, పల్లవి అక్క కూడా నీలాగే చాలా మంచిది. నీలాగే అందరితో చాలా మంచిగా ఉంటుంది తెలుసా. థ్యాంక్ యూ. ఏంటి అచ్చం పల్లవిలా ఉన్నావని పిల్లలు పొగిడేసరికి తెగ మురిసిపోయి ముగ్గులేస్తున్నట్టున్నావు? ఇక కార్తీక్ జీవితంలో పల్లవి స్థానం నీదే అని గాల్లో తేలిపోతున్నట్టున్నావు. అవన్నీ పొగటి కలలే, ముందు అది తెలుసుకో. ఎందుకంటే ఇల్లలగ్గానే పండగ కాదు. కార్తీక్ నీ మెడలో తాళి కట్టినంత మాత్రాన
నీకు వాడి భార్య హోదా వచ్చినట్టు కాదు. ఎందుకు రాదు? రాదు, రాదంటే రాదు. కార్తీక్ 10 మందిలో తప్పక మనసు చంపుకొని ఇష్టం లేకపోయినా సరే నీ మెడలో తాళి కట్టాడు. నువ్వు జస్ట్ ఇంటి కోడలుగా అడుగు పెట్టగలిగావు అంతే, కానీ భార్యగా వాడి జీవితంలో వాడి మనసులోకి నువ్వు జన్మలో అడుగు పెట్టలేవు. అది తెలుసుకో. ఊహించకుండా జరిగేదాన్ని అద్భుతమని అంటారు. ఆయన నా మెళ్ళో తాళి కడతారు అనే ఆశని వదులుకొని నేను విషం తాగాను, కానీ ఆయన నా మెళ్ళో 3 ముళ్ళు వేశారు. స్వయంగా ఆయనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి నా ప్రాణాలు కాపాడారు. అలాగే రేపటి రోజున ఆయనంతటా ఆయనే స్వయంగా నన్ను భార్యగా స్వీకరిస్తారు. ఈ అద్భుతం కూడా జరిగి తీరుతుంది, నువ్వు కళ్ళారా చూస్తావు. పాపం, నీ అమాయకత్వాన్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది. అమాయకత్వం కాదు, ఈ 3 ముళ్ళ బంధం మీద నాకున్న నమ్మకం. ఇదా కృష్ణయ్య 3 వేసిన బంధం. ఈ బంధం ముడిపడినంత తేలిక కాదు విడిపోవడం అంటే. ఈ బంధం సార్వారితో భార్యగా నాకు విడదీయరాని అనుబంధాన్ని ముడివేస్తుంది. ఆయన మనసు గెలుచుకునేలా చేస్తుంది. ఆయన మనసులో శాశ్వతంగా భార్య స్థానాన్ని ఇస్తుంది. అలా లాగితే ఇలా పుట్టుకున్న తెగిపోయే ఈ తాడు మీ మధ్య భార్యాభర్త బంధాన్ని ముడేస్తుందా? క్రేజీ. భర్తని వదిలేసి తిరుగుతున్నావు కదా, అగ్నిసాక్షిగా ముడిపడిన తాళి విలువ, దాని బంధం గొప్పతనం నీకు తెలియదులే. ఏం కూసావే? అరే ఇయర్ రింగ్స్ చూసుకోవాలి కదా. అరే కరెక్ట్గా చూసుకోవాలి రాధిక. కార్తీకొచ్చాడు కాబట్టి బతికిపోయావే, లేదంటే గూబు పగిలుండేది. బాయ్.